కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో పోయి కేసు చేసినారు. వాళ్ళ బతికే కేసు, మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, ఊ అంటే కేసు, ఉత్సవోతే కేసు. సిగ్గు కూడా ఉండాలా? సిగ్గుపడాలి. నేను మీకు ముందర చెప్పేది కానీ ఇప్పుడే నేను చెప్తా ఉన్నా. పేద లొల్లి సొల్లు పురాణం రోజు పొద్దున్న లేతే ఇవన్నీ పనులు కావట. హైదరాబాద్లో కూర్చుండి పంచకతింటేనే పనట. ఇవన్నీ పనులు కావు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన ఏమిరా ఏం వరుడు పొద్దాక చప్పటిగా ప్రజల దగ్గరకు పోదామా ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇవాళ పొద్దుగిరా, ఇవాళ అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకుని రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాళ్ళు గిలగిలగిలగిల కొట్టుకుంటాను. ఇప్పుడుగా గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టిరు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను. ఏమన్నా నేను ఈ చిల్లర ఒర్రుడెందుకు, ఈ వాగుడెందుకు, ఈ కేసులెందుకు? ప్రజల దగ్గరికే పోదాం పా అన్న. ఎవరు త్యాగం చేయలే. టీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసి పుట్టిననాటి నుంచి కూడా పదవులు అంటే ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం. నాటి నుంచి నేటి వరకు కూడా మేము మాకున్న అధికారాన్ని, 9 నెలల అధికారాన్ని మేము త్యాగం చేసినాం. ఇవాళ దేనికోసం? రాష్ట్రం స్థిరత్వం ఉండాలి, గట్టిగా ముందడికి పోవాలి.